చనిపోయిన వారికి పునర్జన్మ కల్పించడంపై ఓ జర్మన్ డాక్టర్లు బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం కొన్ని మృతదేహాలను అత్యంత శీతల వాతావరణంలో భద్రపరుస్తోంది. భవిష్యత్తులో వైద్య విజ్ఞానం మరింత అభివృద్ధి చెంది వ్యక్తుల మరణానికి గల కారణం తెలుసుకుని చికిత్స చేస్తే వారిని మళ్లీ బతికించవచ్చని చెప్పడంతో వందల సంఖ్యలో దాతలు క్యూ కడుతున్నట్లు సమాచారం. జర్మనీలోని టుమారో బయోస్టాసిస్ స్టార్టప్ సంస్థ కూడా ఇదే చేస్తోంది. సుదీర్ఘకాలం నిల్వ చేసేందుకు స్విట్జర్లాండ్లోని రాబ్జ్ పట్టణంలో ఉన్న యూరోపియన్ బయోస్టాసిస్ ఫౌండేషన్కు తరలిస్తోంది. శిక్షణ పరిశోధన కోసం ఇప్పటికే 10 మృతదేహాలను క్రయో ప్రిజర్వేషన్ విధానంలో భద్రపరిచినట్లు సంస్థ ప్రతినిధి కంచయోరా పేర్కొన్నారు. ఇంకా వందలాది మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారని, తమ క్లయింట్లలో సరాసరి 30 ఏళ్ల వయసున్న వారే ఎక్కువని చెప్పారు. వీరిలో మెదడును భద్రపరుచుకోవాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటోందని, భవిష్యత్తులో 3D ప్రింటెడ్ శరీరాన్ని రూపొందించడంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. క్రయో ప్రిజర్వేషన్ విధానంలో కణాలు కణజాలంతో పాటు మెదడును కూడా భద్రపరచడం సాధ్యమే. అవయవాల్ని తొలుత -196 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబరుస్తారు. అనంతరం ద్రవ నైట్రోజన్తో కూడిన ఇన్సులేటెడ్ ట్యాంక్లో ఉంచి భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు వాటిని వినియోగించడం లేదా పరిశోధనకు ఉపయోగిస్తారు.